గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. ఈరోజు గాయత్రి వంటింట్లో అటుకులు ఉప్మా తయారు చేయడం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: అటుకులు 70 గ్రాములు. అటుకుల్ని తీసుకునేటప్పుడు సన్నగా ఉండే నైలాన్ వెరైటీని కాకుండా లావుగా ఉండే అటుకుల్ని తీసుకోండి. మెంతులు 3 గింజలు, శనగపప్పు 1 టీ స్పూను, మినప్పప్పు 1 టీ స్పూను, ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, పల్లీలు 1.5 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, ఉప్పు రుచికి తగినంత, పసుపు 1/2 టీ స్పూను, నిమ్మరసం అవసరానికి సరిపడినంత వాడుకోండి. ఇక్కడ నాకు 1.5 టీ స్పూన్ల నిమ్మరసం సరిపోయింది. నూనె 1 టేబుల్ స్పూను. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా పచ్చిమిరపకాయల్ని తీసుకుని శుభ్రంగా కడిగి వీలైనంత సన్నగా తరుక్కుని పక్కన పెట్టుకోండి. అలాగే కరివేపాకుని కూడా శుభ్రంగా కడిగి వీలైనంత సన్నగా తరిగి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అటుకుల్ని నానబెట్టుకోవాలి. ఒక వెడల్పాటి బౌల్ తీసుకుని దాంట్లో ఈ అటుకుల్ని వేసుకోండి. ఇప్పుడు ఈ అటుకులకి నీళ్లను పోసి శుభ్రంగా కడగండి. కడిగిన ఈ అటుకుల్లో నీళ్లను పోసి 30 సెకండ్ల పాటు నానబెట్టండి. ఇప్పుడు ఈ అటుకులని చిల్లులు గిన్నెలో వడేసుకుంటే నీళ్లన్నీ ఓడిపోతాయి. ఈ రకంగా నీరంతా పోయి అటుకులు తడిగా మాత్రం ఉండాలి. ఇప్పుడు ఈ అటుకులు ఉప్మా తయారు చేసే విధానాన్ని చూద్దాం. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని వెచ్చబెట్టండి. దాంట్లో నూనె వేసుకుని కాయండి. నూనె కాగిన తర్వాత ఇందులో పల్లీలని వేసి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో అవి చిటపటమంటూ శబ్దం చేసేదాకా వేయించండి. అలా వేయించుకున్న పల్లీలని నూనెలో నుంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. మిగిలిన నూనెలో శనగపప్పు, మెంతులు, మినప్పప్పు ఈ మూడింటిని వేసి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకోండి. కలుపుకుంటూ వేయిస్తే కాసేపు అయ్యేసరికి ఆ పప్పులు రంగు మారుతాయి. అప్పుడు ఇందులో ఆవాలు, ఆ పైన జీలకర్ర ఈ రెండూ కూడా వేసి కలుపుకుంటూ జీలకర్ర ఆవాలు చిటపటలాడేదాకా వేయించండి. ఆ పైన ఇందులో కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఈ రెండూ కూడా వేసి బాగా కలపండి. నూనెలో పచ్చిమిరపకాయ ముక్కల్ని వేయిస్తే కారం తగ్గుతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో పసుపు వేయండి. ఈ తిరగమూతనంతటిని ఒకసారి కలుపుకుని నానబెట్టిన అటుకులని వేయండి. ఆ పైన ఈ అటుకులకి సరిపడినంత ఉప్పుని వేసుకుని అంతాను కలిసేటట్టుగా కలుపుకోండి. ఈ పసుపు రంగంతాను ఈ తెల్లటి అటుకులకి అంటుకునేదాకా కలపండి. ఈ రకంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న పల్లీలని వేయండి. మళ్ళీ ఒకసారి గరిటెతో బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమంలో తగినంత నిమ్మరసం వేసుకోండి. ఈ నిమ్మరసం అంతాను అటుకులకి బాగా పట్టేటట్టుగా కలుపుకోండి. అంతే, అటుకులు ఉప్మా తయారైపోయింది. సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చూడటానికి ఇంతే తయారైనట్టు అనిపిస్తోంది కదా, కానీ కొద్దిగా తింటే కడుపుకి చాలా హెవీగా ఉంటుంది. అటుకులు ఒక పట్టాన అరగవు, అందువలన హెవీగా అనిపిస్తాయి. కాబట్టి తక్కువ మోతాదులో తీసుకుని ఆ పైన మజ్జిగ తాగితే సరిపోతుంది. చూశారు కదా, ఈ అటుకుల ఉప్మాని తయారు చేసుకోవటం ఎంత తేలికో. మీకును ఈ అటుకుల ఉప్మా రెసిపీ ఉపయోగపడుతుందని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.